ఏపీ బెవరేజెస్ ఎండీగా పనిచేసిన వాసుదేవరెడ్డి నివాసంలో సీఐడీ సోదాలు చేపట్టింది. హైదరాబాద్ నానక్రామ్గూడలోని వాసుదేవరెడ్డి నివాసంలో ఈ ఉదయం నుంచి తనిఖీలు నిర్వహించారు. జగన్ హయాంలో మద్యం దోపిడీ పర్వానికి సారథి వాసుదేవరెడ్డి అనే ఆరోపణలున్నాయి. ఈ నేపథ్యంలో ఆయన నివాసంలో సీఐడీ సోదాలు చేపట్టడం చర్చనీయాంశమైంది. జగన్ ప్రభుత్వం 5 ఏళ్లుగా మద్యం ద్వారా కొనసాగించిన దోపిడీ పర్వాన్ని ఏపీ బెవరేజెస్ ఎండీగా పనిచేసిన వాసుదేవరెడ్డి ముందుండి నడిపించారు. 2009 బ్యాచ్ ఐఆర్టీఎస్ అధికారి, కేంద్ర సర్వీసుల్లో ఉన్న డి వాసుదేవరెడ్డిని జగన్ ప్రభుత్వం అధికారం చేపట్టిన 2-3 నెలల్లోనే డెప్యూటేషన్పై తెచ్చుకుని ఏపీ ఎస్బీసీఎల్ ఎండీగా నియమించుకుంది. 2019 అక్టోబర్ 1 నుంచి నూతన మద్యం విధానం పేరిట ప్రభుత్వం మద్యం దుకాణాలను ప్రారంభించిన జగన్ అంతకు 20 రోజుల ముందు సెప్టెంబర్ 16 నుంచి వాసుదేవరెడ్డిని ఎండీగా నియమించారు. ఆ తర్వాత డిస్టిలరీస్, బ్రవరీస్ కమిషనర్గా కూడా బాధ్యతలు అప్పగించారు. దాదాపు 4.5 ఏళ్లు అదే పోస్టులో కొనసాగిన వాసుదేవరెడ్డి ఈ మద్యం విధానం ద్వారా వైకాపా ముఖ్య నాయకులు కొనసాగించిన దోపిడీకి అన్ని తానై వ్యవహరించారు అన్న ఫిర్యాదులున్నాయి. మద్యంపై ఆదాయాన్ని తాకట్టు పెట్టి 1000 కోట్ల రూపాయల అప్పు తీసుకురావటంలోనూ వాసుదేవరెడ్డిదే ప్రధాన పాత్ర. గతంలో ఎన్నడూ కని విని ఎరుగని జే బ్రాండ్లు తీసుకురావటంలో వాసుదేవరెడ్డిదే కీలక పాత్ర. ప్రాచుర్యం పొందిన మద్యం బ్రాండ్లేవి అందుబాటులో లేకుండా చేశారు. వైకాపా ముఖ్య నాయకులకు, అలాగే ప్రతి మద్యం కేసుకు 200 నుంచి 250 రూపాయల చొప్పున, అలాగే ప్రతి బీరు కేసుల 100 నుంచి 150 రూపాయల చొప్పున కమిషన్ చెల్లించిన మద్యం సరఫరా కంపెనీలకే 99% మేర కొనుగోలు ఆర్డర్లు ఇచ్చారన్న ఫిర్యాదులున్నాయి. వైకాపా అధికారం చేపట్టాక రాష్ట్రంలోని డిస్టిలరీస్ అన్ని అనధికారికంగా వైకాపా ముఖ్య నేతల చేతుల్లోకి వెళ్లిపోయేలా చేయటంలో వాసుదేవరెడ్డిదే కీలక భూమిక. విజయసాయిరెడ్డి అల్లుడు రోహిత్ రెడ్డి బినామీ కంపెనీ అని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్న అదాన్ డిస్టిలరీస్ ప్రైవేట్ లిమిటెడ్, వైకాపా ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గుప్పిట్లో నడుస్తోందనే ఫిర్యాదులున్న ఎస్పీవై ఆగ్రో ఇండస్ట్రీస్ తదితర చోట్ల తయారయ్యే జే బ్రాండ్ల మద్యాన్ని రోజువారీ లక్ష్యాలు విధించి మరీ ప్రభుత్వ దుకాణాల్లో అమ్మించిన ఘనత వాసుదేవరెడ్డిదే. రాష్ట్రంలో మద్యం తయారీ, కొనుగోలు, సరఫరా, విక్రయాలన్నీ వైకాపా ముఖ్య నేతల గుత్తాధిపత్యంలోనే కొనసాగుతున్నాయి. ఈ దందాను క్షేత్రస్థాయిలో పక్కాగా అమలు చేసింది వాసుదేవరెడ్డి అని ఫిర్యాదులున్నాయి. వైకాపా పెద్దలు బినామీ పేర్లతో ఏర్పాటు చేసిన మద్యం సరఫరా కంపెనీలు తయారు చేసే కొత్త బ్రాండ్ల మద్యాన్ని మాత్రమే ప్రభుత్వ దుకాణాల్లో దొరికేలా చేశారు. ఏ మద్యం సరఫరా కంపెనీలకు ఎంత విలువైన ఆర్డర్లు ఇవ్వాలి, ఏ బ్రాండ్లకు అనుమతినివ్వాలి, ఇలా ప్రతి అంశానికి సంబంధించి అప్పటి జగన్ కార్యాలయంలోని కీలక అధికారి నుంచి వాసుదేవరెడ్డికి ఆదేశాలుంటాయి. వాటిని ఆయన తూచా తప్పకుండా ఆచరించారు. సార్వత్రిక ఎన్నికల వేళ కోడ్ నేపథ్యంలో మద్యం విక్రయాలపై ఈసీ నిబంధనలు విధించింది. దీంతో ప్రభుత్వ మద్యం దుకాణాల్లోని మద్యాన్ని వైకాపా నేతలకు చేరేలా చేసి ఆ తర్వాత విక్రయాలను నిలిపేసి ఇతరులెవరికీ అందుబాటులో లేకుండా చేశారని వాసుదేవరెడ్డిపై ఆరోపణలున్నాయి. ఎన్నికల షెడ్యూల్కు ముందే వైకాపా నేతలకు భారీ ఎత్తున మద్యం నిల్వలు చేర్చారన్న ఫిర్యాదులు ఉన్నాయి. చిన్న చిల్లర దుకాణాల వద్ద కూడా డిజిటల్ లావాదేవీలు జరుగుతున్న తరుణంలోనూ జగన్ ప్రభుత్వం 5 ఏళ్లలో 124,000 కోట్ల విలువైన మద్యాన్ని కేవలం నగదు రూపంలోనే అమ్మింది. గతేడాది డిజిటల్ చెల్లింపుల విధానాన్ని ప్రవేశపెట్టినా అది పేరుకే పరిమితమైంది. ఈ మొత్తం దందాలో 1000 కోట్ల రూపాయల అవినీతి జరిగిందన్నది ప్రధాన ఆరోపణ. ఇన్ని ఆరోపణలు ఎదుర్కొంటున్న వాసుదేవరెడ్డిపై సీఐడి దాడుల నేపథ్యంలో అక్రమాల చిట్టా బట్టబయలవుతుందన్న చర్చ నడుస్తోంది.